ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారం. ఈ శుభకృతనామ సంవత్సరం ఎలా ఉందో, దాని ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారీగా మొత్తం కలిపి శ్రీనివాస్ ఖర్గే గారు చాలా స్పష్టంగా చెప్పేశారు మొత్తం అంతా. అయితే ఈ శుభకృతనామ సంవత్సరంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ సంవత్సరానికి అధిపతి శని అంతవరకు బాగానే ఉంది. సమస్య ఏమిటయ్యా అంటే, ఈ సంవత్సరం అంతా 354 రోజుల పాటు శుభకృతనామ సంవత్సరం ఉంటే, దాంట్లో 347 రోజుల పాటు శని అత్యంత అరిష్ట యోగకారకమైనటువంటి ధనిష్ట నక్షత్రంలో సంచారం చేయడం. శని ఎప్పుడైతే ధనిష్టలో సంచారం చేస్తాడో, మీరు సంవత్సరాలుగా శని యొక్క సంచారాన్ని కనుక తీసుకుంటే, ఎప్పుడు ధనిష్టలో సంచారం చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా అరిష్ట యోగం ఏర్పడుతుంది. ఈ అరిష్టం ఎలా ఉంటుంది అంటే రకరకాలుగా ఉంటుంది. వీటి గురించి ఆల్రెడీ గర్గే గారు చెప్పేశారు. చాలా రకాలైనటువంటి అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. అయితే వ్యక్తిగత జాతకంలో మిగిలినటువంటి గ్రహస్థితులన్నీ ఎట్లా ఉన్నాయో ఏమిటో అవన్నీ చూసుకుంటే, దాన్ని బట్టి వ్యక్తిగతంగా మనకి ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి, ఎంత అరిష్టం వస్తుంది అనేది తెలుస్తుంది. కానీ ఏ రాశి ఫలాలు చెప్పినా, ఏ సంవత్సర ఫలాలు చెప్పినా, ఉగాదికి పంచాంగ పఠనం చేసినా, వీటన్నిటిలో కూడా చెప్పేటటువంటి సారాంశం అంతా కూడా స్థూలంగా ఇన్ని కోట్ల మందికి కలిపి, ఒక రాశిలో పుట్టినటువంటి కొన్ని కోట్ల మందికి కలిపి చెప్పేటటువంటి అంశాలు మాత్రమే. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 5 అని ఫలానా రాశికి చెప్పారనుకోండి, ఈ ఇన్ని కోట్ల మందిలో అందరికీ ఒకే రకంగా వర్తిస్తుందా? వాళ్ళ వాళ్ళ గ్రహస్థితిని బట్టి తేడా రావచ్చు. మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అందువల్ల జనాంతికంగా చెప్పేటటువంటి ఫలితాలు ఇవి. అయితే వ్యక్తిగతమైన కొన్ని కోట్ల మంది కలిపి మొత్తం కలిపి ఒకటే చెప్పినా, గార్గే సిద్ధార్థి గారు చెప్పేటటువంటి రెమెడీస్ ఏమైతే ఉన్నాయో, పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా అందరికీ వర్తించేవి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏప్రిల్ 30, మే 1 ఈ 2 రోజుల్లో తూర్పు ఈశాన్య ప్రాంతంలో ఆకాశంలో కనిపించేటటువంటి గురుశుక్రుల యొక్క సంయోగాన్ని చూడమని మరీ మరీ చెప్పారు. కారణం ఏంటంటే, ఇద్దరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి శక్తివంతులైనటువంటి గ్రహాలు రెండు కూడా. అందువల్ల ఈ రెండింటిని చూడడం వల్ల మీకు రాబోయేటటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా కొంతవరకు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. విధి లిఖితం ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తా, చాలామంది ఒక కష్టం వస్తే నాకు ఈ కష్టాన్ని తప్పించు అని అడుగుతాం, నాకు ఈ సమస్య రాకుండా చూడు అని అడుగుతాం, మొక్కులు మొక్కుతాం, తిరుపతి వచ్చి జుట్టు ఇచ్చేస్తానంటాం, ఇంకో చోటుకి వెళ్ళి ఏదో పొరుగు నమస్కారాలు చేస్తాం గుడి చుట్టూ అని చెప్తాం. విధి లిఖితం ఎప్పుడైనా సరే నీకు ఇది రాసిపెట్టి ఉంది అంటే అది ఆ విధంగానే జరుగుతుంది, దాన్ని ఎవరు మార్చలేరు. మరి ఎందుకయ్యా ఈ భగవంతుడు ఈ నమస్కారాలు ఇవన్నీ చేయడం ఎందుకయ్యా అంటే, మనకి వచ్చే కష్టాన్ని కొండలాగా వచ్చి దూదిలాగా ఎగిరిపోయేటట్టు చేయి స్వామి అని నమస్కారం చేసుకుంటాం. కష్టం ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది, కొండలాగానే ఉంటుంది. కానీ దాన్ని తట్టుకునేటటువంటి మనోధైర్యం, దాన్ని అవతలకి నెట్టేయగలిగినటువంటి సామర్థ్యం, శక్తి, పరిష్కార మార్గం ఇవన్నీ నీకు తోచేలా చేయడమే భగవంతుడి యొక్క కృప. అందువల్ల ఈ పరిష్కారాలన్నీ కూడా, ముఖ్యంగా గురుశుక్రుల యొక్క సంయోగం మే 12వ తేదీ వరకు మనకు కనిపిస్తుంది.
ఒకటి తర్వాత మే ఒకటి తర్వాత నెమ్మదిగా రెండు గ్రహాల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. 12వ తారీఖు వరకు చూడవచ్చు మనం. 31 ఆ రెండు రోజులు మాత్రం చాలా దగ్గరగా ఉంటారు. చూసిన వాళ్ళు అదృష్టవంతులు, చూడని వాళ్ళు మళ్ళీ చూడడానికి 12వ తేదీలోపు వీలైనంత ఎర్లీగా దాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తే మీ సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే గార్గే గారు చెప్పినటువంటి రెమెడీస్లో, పరిహారాల్లో ప్రతి వారం 7 వారాలు తీసుకుంటే 7 వారాల్లో ఒక్కో వారం 2 రాసులు చొప్పున ఈ సమస్తమైనటువంటి విశ్వానికి త్రిమూర్తులతో సహా అందరికీ అధిదేవత అయినటువంటి లలితా పరమేశ్వరి సహస్రనామ స్తోత్రంలోని కొన్ని అంశాలని, కొన్ని పాదాలని, కొన్ని పంక్తుల్ని తీసుకుని వీటిని పరిష్కారంగా సూచించారు. ఆ పరిష్కారం ఆయన ఏం చెప్పారో అది నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నా. ఇప్పుడు మకర కుంభరాశిలో వారికి శ్రీనివాస గార్గే గారు చెప్పినటువంటి పరిహారాన్ని నేను మీకు వివరించబోతున్నాను. 29 ఏప్రిల్ నుంచి 12 జూలై వరకు మధ్యలో వచ్చేటటువంటి అన్ని శనివారాలు ఈ పరిహారాన్ని పాటించాలి. మొత్తం 8 రోజులు వచ్చినాయి. 12 నుంచి 29 నుంచి లెక్క వేస్తే 10 శనివారాలు వచ్చినాయి. 10 శనివారాలు వచ్చినాయి మొత్తం. 7వ తేదీ, 14వ తేదీ, 21వ తేదీ, 28వ తేదీ, 4వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ, 25వ తేదీ, 2వ తేదీ, 9వ తేదీ. ఏప్రిల్ 29 నుంచి 12 వరకు మధ్యలో వచ్చినటువంటి ఈ 10 శనివారాల్లో కూడా లలితా సహస్రనామ స్తోత్రంలోని 107వ శ్లోకంలో 2వ పంక్తి, 108వ శ్లోకంలో 2 పంక్తులు, ఈ మొత్తం 3 పంక్తులు కూడా చదువుతూ లలితా పరమేశ్వరికి హరిద్రాన్న నివేదన చేయాలి. ఇంకోసారి చెప్తాను వినండి. లలితా సహస్రనామ స్తోత్రంలోని 107వ శ్లోకంలోని 2వ పంక్తి, 108వ శ్లోకంలోని 2 పంక్తులు, అంటే మొత్తం 3 పంక్తులు, ఈ 3 పంక్తులు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా లలితా పరమేశ్వరిని హృదయపీఠంలో నిలిపి ఈ 3 పంక్తులు చదువుతూ అమ్మకి హరిద్రాన్నం నివేదన చేయాలి. హరిద్రాన్నం అంటే చాలామంది పులిహోర అనుకుంటారు, కాదు. హరిద్రాన్నం అంటే అన్నంలో పసుపు, మిరియాల పొడి, ఆవు నెయ్యి వేసి అన్నం అన్నారు. మళ్ళీ చెప్తున్నారు, పులిహోర కాదు. అన్నం వండేటప్పుడు పసుపు, మిరియాల పొడి, ఆవు నెయ్యి ఈ 3 వేసి అన్నం వండాలి. దీన్ని హరిద్రాన్నము అంటారు. అలా వండిన తర్వాత ఈ అన్నాన్ని పైన చెప్పినటువంటి 107వ శ్లోకంలోని 2వ లైను, 108వ శ్లోకంలోని 2వ లైను చెబుతూ అమ్మకి నివేదన చేయాలి. అలా నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని కేవలం మకర కుంభరాశులలో వారు మాత్రమే కాక ఆ ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన రాశుల వారు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. తద్వారా ఈ శుభకృతనామ సంవత్సరంలో శని ధనిష్ట నక్షత్రంలో సంచరించడం ద్వారా కలిగేటటువంటి కష్టాలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించుకోలే మానసిక స్థైర్యం, శక్తి సంపన్నత మీకు కలుగుతాయి. అందువల్ల తప్పనిసరిగా
ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా ఈ అశుభాల నుంచి మీరు విముక్తులవుతారని ఆశిస్తూ లలితా పరమేశ్వరి యొక్క లలితా సహస్రంలో చెప్పబడినటువంటి 107-108 శ్లోకాలని నేను మీకు ఇప్పుడు ఒకసారి చదివి వినిపిస్తాను. ఒకవేళ ఎవరైనా సరే నోరు తినగలిగిన వారు, చదవడానికి అవకాశం లేనివారు ఎవరైనా ఉంటే ఇదే లలితా సహస్రనామ స్తోత్రంలోని మొట్టమొదటి పంక్తి చెబుతూ ఓం శ్రీమాత్రే నమః అని చెప్పి నివేదన ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలి. వీలైనంత వరకు ఆ మూడు లైన్లు చదవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయలేనటువంటి పక్షంలో ఇందాక నేను చెప్పినట్టుగా శ్రీమాత్రే నమః అని నమస్కారం చేస్తూ నివేదన చేస్తే మీరు సత్ఫలితాలు పొందుతారు. ఒకవేళ ఎవరైనా సరే ఈ చెప్పినట్టుగా ఈ 10 శనివారాల్లో ఎదురులో ఒక శనివారం నాడు చేయలేని పరిస్థితి కనుక ఏర్పడితే, అంటే పూజ చేయడానికి వీలైనటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే ఆడవారు కానీ మగవారు కానీ విచారపడవలసింది ఏం లేదు. మిగిలినటువంటి శనివారాలు మీ పూజను యథాతథంగా మీరు కొనసాగించవచ్చు. ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఆ ఇబ్బంది కూడా భగవంతుని ప్రసాదమే కాబట్టి విచారం అనేది వద్దు. ప్రశాంతంగా మిగిలినటువంటి శనివారాలు మీ యొక్క పూజను యథాతథంగా కొనసాగించవచ్చు. ఇప్పుడు ఆ శ్లోక పాదాలని నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. అజ్ఞాచక్రాబ్జ నిరయ శుక్లవర్ణ షడావరణ మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్వయిక రసిక హాకిని రూపధారిణి. ఇది 107వ శ్లోకంలోని మొట్టమొదటి పంక్తి, 108వ శ్లోకంలోని 2 పంక్తులు. మరోసారి చదువుతాను, శ్రద్ధగా వినండి. అజ్ఞాచక్రాబ్జ నిరయ శుక్లవర్ణ షడావరణ మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్వయిక రసిక హాకిని రూపధారిణి. ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుతూ లలితా పరమేశ్వరికి నివేదన చేసి హరిద్రాన్నాన్ని మీతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ స్వీకరిస్తే మీకు చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. రాబోయేటటువంటి అశుభాల నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల అందరూ శ్రద్ధగా ఈ శ్లోకపాదాన్ని పఠిస్తూ లలితా పరమేశ్వరికి చెప్పిన విధంగా హరిద్రాన్నాన్ని నివేదన చేయండి. శ్రద్ధాశక్తులతో అమలు పూజించండి. ఈ అన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు తప్పకుండా. శ్రద్ధగా ఆచరించమని మరీ మరీ కోరుతూ నమస్కారం.